Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP టీడీపీలకు తిరుపతి ఉప ఎన్నికలలో వికటించిన వకీల్ సాబ్ అస్త్రం. తిరుపతి ఎన్నికల్లో వకీల్ సాబ్ సినిమా విపక్షాలకు కృత అస్త్రంగా మారింది. సినిమా ప్రదర్శనలను, టికెట్ ధరల విషయంలోనూ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని బీజేపీ, జనసేన ఆరోపణలు, టీడీపీ సన్నాయ నొక్కులు, ఇలా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వకీల్ సాబ్ సినిమా ఒక అంశంగా మారింది. ఇక దీనికి వైసీపీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. టికెట్ రేట్లు పెంచి ప్రజలకు వినోదం దూరం చేస్తారా అంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంటోంది. ప్రచారానికి మరో 3 రోజులు మాత్రమే ఉండడంతో పార్టీలు తమకున్న అస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తున్నాయి. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ పై రాజకీయ రచ్చ మొదలైంది. బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రభుత్వ కుట్రగా బీజేపీ, జనసేన వివాదాన్ని మొదలుపెట్టాయి. మరోవైపు టికెట్ ధరలు పెంచనివ్వకపోవడం పైన నానా రచ్చ చేశారు జనసేనాని అభిమానులు. తద్వారా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రభుత్వ చర్యను తప్పుపట్టాలన్నది బీజేపీ, జనసేన నేతల ఉద్దేశం. వకీల్ సాబ్ సినిమా విషయంలో ఆత్మరక్షణలో పడిందన్న వ్యాఖ్యలకు చెక్ పెడుతూ అటాక్ ప్రారంభించి అధికార పార్టీ టికెట్ ధరలపై ప్రభుత్వ నిర్ణయం ఎలా మంచిదో వివరిస్తూ ఎదురుదాడి చేసింది. సామాన్యులు సినిమా థియేటర్కి వెళ్లి చూసే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. హీరోలు రెమ్యునరేషన్ కోసం కోట్లు తీసుకోవడం వల్లనే టికెట్ రేట్లు పెరుగుతున్నాయని మంత్రి అనిల్ మంటలు రాజేశారు. సినిమా టికెట్ రేట్ల వివాదాన్ని ప్రస్తావిస్తూ తమ రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోరంటూ ప్రశ్నించారు. వాస్తవంగా ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. పవన్ అభిమానులు సినిమా టికెట్ ధరల వివాదం పక్కన పెడితే 2x ధరలు భారంగా మారుతున్నాయి. దీని పట్ల ప్రజల్లోనూ వ్యతిరేకత ఉంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సానుకూలత వ్యక్తమవుతోంది. పవన్ సినిమా వరకే దీనిని చూడాల్సిన పని లేదని, ఇది పూర్తి స్థాయి పాలసీ మ్యాటర్ అంటోంది ప్రభుత్వం. ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం అంటూ సినిమా రచ్చపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. మొత్తానికి వకీల్ సాబ్ విషయంలో ముందు కాస్త ఇబ్బంది పడిన వైసీపీ ఇప్పుడు పక్కా లెక్కలతో సినిమా వివాదానికి చరమగీతం పాడింది.